తాండూరు పట్టణం మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. శనివారం పట్టణంలోని అంబేద్కర్ చౌక్లో ఎస్టీలకు 10% రిజర్వేషన్ కల్పించడంపై గిరిజన నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ దీపా నర్సింహులు, టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నయీం, బషీరాబాద్ మండల అధ్యక్షులు రాములు నాయక్లు మాట్లాడుతూ గిరిజన సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కి దక్కుతుందన్నారు. 6 నుండి 10% రిజర్వేషన్ కల్పించిన గౌరవం ముఖ్యమంత్రి కేసీఆర్కు, స్థానిక ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఎందుకంటే భారతదేశంలో మొట్టమొదటిసారి మన తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రకటన చేశారు. రిజర్వేషన్ల గురించి ఎస్టీలకు 6% ఉండే ఇంతకు ముందు ఈరోజు 10% చేసి మాకు ఎస్టీలకు దేవుడుగా నిలిచిండు మన కేసీఆర్ గారు. అదేవిధంగా భారతదేశంలో ఎక్కడ లేకుండా కూడా మన రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు కూడా ప్రతి తాండకు 500 పాపులేషన్ ఉంటే, 400 పాపులేషన్ ఉంటే కూడా ప్రతి తాండకు సర్పంచ్ ఇచ్చేసిండు మన కేసీఆర్ గారు. వారికి బంజారా వాళ్ళకు, అదేవిధంగా గోండు వారు కూడా, మరి ఈరోజు హైదరాబాద్ లో కూడా పంజాయి రోడ్ నెంబర్ లో కూడా దాదాపుగా 26 కోట్లతోని మరి ఈరోజు బంజారా భవన్ కట్టించిందంటే ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఘనత కాబట్టి చెప్పవచ్చు తప్పదు. అదేవిధంగా మరి కొమరం బీబీపీ కూడా పక్కన కూడా మరి ఇటువైపు గిరిజన వాళ్ళు, అటువైపు బంజారా వాళ్ళు రెండు కూడా మరి ఇప్పుడు రోడ్ నెంబర్ 10 లోపల పంచాయతీ 10 లోపల దాదాపు అది కూడా 25 కోట్లతోని కూడా కొమరం భీము కూడా మరి వాళ్ళకు గిరిజన వాళ్ళు కూడా కట్టడం జరిగింది. దాని భాగంగా ఈపోదు ప్రతి తాండ లోపల మరి ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే ఆ రోజులో కూడా గిరిజన అమ్మాయిలు మరి పెళ్లిళ్ళు చేయాలంటే చాలా కష్టం ఉండే ఆ పరిధిలో కూడా మరి ఈపోదు కేసీఆర్ గారు మరి 1,16,000 రూపాయలు మరి కళ్యాణ బంధువు మనకు కళ్యాణ లక్ష్మి కానీ మరి అదేవిధంగా రైతులకు కూడా మరి రైతు బీమా కానీ దాంతోపాటు రైతు ఈరోజు మన బంజారా ఎస్టీ సమాజంలో ఈరోజు పండుగ వాతావరణం ఉన్నది. ఎందుకంటే ఈరోజు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు గారు మన గిరిజనులకు 6% రిజర్వేషన్ ఉంటే ఈరోజు 10% రిజర్వేషన్ చేసినారు. ఆయనకు మా తాండూరు మన మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా రాములు నాయక్ బషీరాబాద్ మండల పార్టీ ప్రెసిడెంట్లు మరియు కౌన్సిలర్స్ ఉన్నారు, ఎంపీటీసీలు ఉన్నారు, ఇక్కడ ప్రతి మండల నుంచి వచ్చి ఈరోజు తాండూరులో పండుగ వాతావరణం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రం మొత్తం. ఎందుకంటే ఈరోజు ఎప్పుడు ఎవరు చేయలేరు భారతదేశంలో, ఏ ముఖ్యమంత్రి కానీ ఏ రాష్ట్రంలో కానీ ఈ పత్రం తీసుకురాలేరు. ఈరోజు ముఖ్యమంత్రి గారు చంద్రశేఖర్ రావు గారు ఈరోజు 10% మన రిజర్వేషన్ తెచ్చిన ఘనత మా ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు గారికి దక్కుతుంది. ఎందుకంటే మీరు ఆలోచించండి, మన తాండాలో కూడా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో జరిగేటువంటి ఎస్టీకి సంబంధించినటువంటి రిజర్వేషన్ 6 నుంచి 10% పెరిగినందున మన కేసీఆర్ గారి చిత్రపటానికి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇక్కడ టీఆర్ఎస్ కార్యకర్తలందరూ కలిసి పాలాభిషేకం చేయడం నిర్వహించడం జరుగుతుంది. సో ఎందుకంటే ఎప్పటికప్పుడు కేసీఆర్ గారు ప్రజల పక్షపాతిగా, పేదల పక్షపాతిగా నిరూపించుకుంటున్నారు. ఈరోజు ఒక పక్క దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ఎక్కలేనటువంటి పథకాలను ఈరోజు ఎస్సీల కోసం, ఎస్టీల కోసం తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా అందులో దళిత బంధు ఇచ్చిన మాట ప్రకారం అన్ని వర్గాల వారికి ఈరోజు ఎస్సీలకు దళిత బంధు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇచ్చిన మాట ప్రకారం ఎస్టీలకు కూడా గిరిజన బంధులు ఇవ్వడం జరుగుతుంది. ఇంత చక్కటి అవకాశాన్ని మన ఎస్సీ కేసీఆర్ గారు కల్పించడం వల్ల ఎందరికో ఉపయోగం చెందుతుందని, పథకాల ద్వారా ఎంతో అభివృద్ధి చెందుతుందని వారు తెలియపరచడం జరుగుతుంది. పేద మధ్యతరగతి ఉన్నత కుటుంబాలు లేకుండా అందరూ సమానమే, అందరూ ఈక్వల్గా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ పథకాలను ప్రవేశపెట్టడం జరుగుతుంది.
అలాగే వారి ఆధ్వర్యంలో ఇంకెన్ని అభివృద్ధి కార్యక్రమాలను మనం అందిపుచ్చుకోవాలని ఇంకెన్నెన్నో హామీలను మనం నెరవేరుస్తున్నారు కాబట్టి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఇంకెన్నో హామీలు అభివృద్ధి పనులను అందిపుచ్చుకోవాలని తాండూరులో ఉన్నటువంటి ప్రజలందరినీ కోరుకోవడం జరుగుతుంది. అలాగే మహిళల కోసం కూడా ఎంతో చక్కగా ఇలా హామీలను నెరవేరుస్తున్నారు. మహిళలకు పెద్దపీట వేస్తూ అన్ని రంగాలలో అన్ని దాంట్లలో ఈరోజు మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తూ మహిళల కోసం ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ పథకాలు కానీ సృష్టించడం జరుగుతుంది. ఇంతటి చక్కటి కార్యక్రమంలో నేను కూడా పాల్పంచుకున్నందుకు ఎంతో సంతోషం వ్యక్తం.